9S న్యూస్ స్వాగతం. స్థానిక మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారి పూర్తిగా గుంతలు పడి అధ్వానంగా మారిందని, నిధులు వచ్చినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని, పట్టించుకున్న అప్పటికీ తాత్కాలికంగా పనిచేస్తున్నారని, దానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూర్ నుంచి మంచిర్యాల వెళ్ళే ఏదైతే ఈ రహదారి ఉందో, శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఉంది ఈ రోడ్డు, ఈ రోడ్డుకు సంబంధించి పైనుంచి వెళ్ళే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించింది. ఈ బ్రిడ్జ్ వెళ్ళడానికి క్రమంలో ఈ రోడ్డును ఎక్స్టెన్షన్ చేయడం జరగడం, రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ సంబంధించి సింగండి వాళ్ళు ఏదైతే అమౌంట్ ఉందో ఆర్ఎన్బీకి ఇచ్చి, ఆర్ఎన్బీ వాళ్ళు టెండర్ వల్ల, టెండర్ ద్వారా ఈ రోడ్డు వేయించడం జరిగింది. ఈ రోడ్డు వేయించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డు చాలా సార్లు డ్యామేజ్ అయినప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎటువంటి సాధించకుండా రోడ్డు మరమ్మత చేయడం లేదు. సింగరేణి సంబంధించి ఏదో డిఎంఎఫ్సీ ఫండ్ ఏదో ఉందో 432 కోట్లు 2 పంచాల నుంచి ఇప్పటి వరకు రావడం జరిగింది. అదే సిఎస్ఆర్ ఫండ్ కూడా 200 కోట్లు సింగరేణి ప్రభుత్వానికి చెల్లించినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి బాధ్యత లేకుండా ఈ రోడ్డు అసలు నిర్మాణం చేయిస్తలేరు. ఇప్పటికైనప్పటికీ కూడా కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు, సింగరేణి యాజమాన్యం ఈ రోడ్డు మీద దృష్టి సారించి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేయించాలని మేము అమారి పడుతున్న తరఫున డిమాండ్ చేస్తున్నాము. వర్షాకాలం వచ్చినప్పటికీ ఈ రోడ్డు ఈ పక్క డ్రైనేజ్ లేకపోవడం వల్ల నీళ్లు మొత్తం రోడ్డు మీద ఆగుతున్నాయి. ఆ పక్క డ్రైనేజ్ ఉంది కాబట్టి ఆ రోడ్డు క్లారిటీగా ఉంది. ఈ రోజు ఈ పక్క డ్రైనేజ్ లేదు కాబట్టి రోడ్డు మొత్తం గుండ్రబడి డ్యామేజ్ అవుతుంది. చాలా సార్లు ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగే సందర్భం ఉన్నా కూడా అదృష్టం వల్ల ఇప్పటికీ కూడా పాలన జరగలేదు. ఇప్పటికీ అయినా కూడా జిల్లా ఎమ్మెల్యే గారు, జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, నియోజకవర్గ సింగరేణి యాజమాన్యం గారు ఇప్పటికైనా సరించి ఈ రోడ్డు మరమ్మతులు వెంటనే చేయించాలని మేము ఆమోదించిన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.